Hi friends, welcome to my channel. Andaru ela unnaru nenaithe chaala baagunnanu. Mari ee roju recipe chicken fry. Munduga chicken fry kosam chicken ni kadigi pettukunnanu. Deentloki taginanta allam vellulli paste, taginanta pasupu. Ade vidhanga ruchiki saripada salt. 1/2 tablespoon kaaram. Ade vidhanga 1/2 spoon oil vesi baaga kalpukovali. ఈ విధంగా కలుపుకోవడం వలన చికెన్ పీసెస్ కి మసాలాలు బాగా పట్టి చికెన్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న దాన్ని 5 నిమిషస్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇదే విధంగా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసి బాగా వేయించుకోవాలి ఈ మిర్చిని ఆయిల్ లో వేయించుకోవడం వలన ఫ్రై లోకి చాలా స్పైసీగా ఉంటాయండి ఇదే విధంగా కరివేపాకు రెబ్బల్ని వేసి వేయించుకుందాము ఇవి వేగడం కోసం తగినంత salt ని వేసుకుందాము మిర్చి అయితే ఈ విధంగా వేగిపోయినీ కదా తగినన్ని జీడిపప్పులు వేసి వేయించుకుందామండి ఇదే విధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న chicken pieces ని ఈ మిర్చిలోకి యాడ్ చేసుకుందాము chicken fry లోకి జీడిపప్పులు అయితే చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం ఇదే విధంగా chicken pieces లన్నీ వేసేసుకున్నాం కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ chicken ని medium flame లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి chicken అయితే ఈ విధంగా ఫ్రై అయ్యింది కదండి దీంట్లోకి తగినంత కారం తగినంత salt వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఫ్రై చేసుకుందాము ఫైనల్ గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్